వానవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా, మా బాడీలో పార్ట్ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్యాభర్తలు అన్నమాట? మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్ అయిపోయినాయి, రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్యవయ్యావే. అక్షింతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు. నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ పడి ఎందుకు చెప్పు డిస్కషన్, అది అక్కడ పెట్టే పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లల్లో, సారీ డార్లింగ్, సారీరా. అయ్యయ్యో, ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను, అన్నీ తప్పులే. చీచీ చీచి దా, జాగ్రత్తగా రా, రా నాన్న, కత్తి తీసుకో, రెడీ 1 2 3. చీచి చీచి మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సరేరా, సరే. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా? తెలుసు తెలుసు, నీ పుట్టినరోజని తెలుసు, కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్గా కిలో బంగారం పంపించాలని తెలీదు, నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు, ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు, త్వరగా పదలే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీలో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు, పోరా పోరా. ఇదేంటి కదులుతోంది, కారు బాంబు టైప్ లో మీ బాబు ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల, ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. ఏంటి భార్యమణి, మూడిగా కూర్చున్నా, మీ అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారా? 3వ నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా, అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం, వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. షటప్పో, షటప్ అయిపో. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్న రఘురామయ్య బావు గారు ఉత్తరం రాయకుంటుంటారా? రాశారు, ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్పో, నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను, ఇది మన వంశాచారం. హలో, ఆహా, దిష్టి బొమ్మలా చీర కట్టినా ముష్టి దానిలా ఎంత బాగున్నావే.
చిన్న డౌట్, మా చెల్లెలు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదంటే? మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం, కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగ